ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు పుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం. ఇక రోజు రోజుకి ఎంతో ఉత్కంఠగా కొనసాగుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అది కూడా టీవీలో కంటే ముందుగానే మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా హైలైట్గా నిలిచింది. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. 1104 ఎపిసోడ్ హైలైట్ కనుక చూసుకున్నట్లయితే సీరియల్ స్టార్ట్ చేస్తే ఇక భాగ్యం దీప ఇద్దరు ఇంటికి వచ్చి పడుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక భాగ్యం ఏంటి దాని గోళ దయ్యంలా పట్టి పీడిస్తుంది, పిచ్చి పెట్టినట్టు తయారైంది, ఒక డాక్టర్ అని మర్చిపోయి అది హాస్పిటల్ అని తెలిసి కూడా రచ్చరచ్చ చేసింది. ఏమైంది దానికి, అసలు అలా ప్రవర్తిస్తుంది ఏంటి, దానికి ఏం పుట్టింది అంటూ దీపతో బాధగా అంటూ ఉంటుంది. ఇక అలా భాగ్యం అనగానే దీప, మోచు పుట్టింది, మా ఆయన అంటే దానికి మోచు పిన్ని, దానికి ప్రేమ అని ఒక అందమైన పేరు పెట్టుకొని తిరుగుతోంది అని అనగానే ఇక భాగ్యం, అది ఏ పేరు పెట్టుకుంటే ఏంటే మనకేంటి, కానీ అల్లుడిని వదిలిపెట్టేలా లేదు కదా, దానికి నేనైతే బాగా బుద్ధి చెప్పగలనని ధీమతో ఉండేదాన్ని. కానీ వామ్మో వామ్మో, ఇవాళ దాని పూనకం చూస్తుంటే 100 మంది భాగ్యలు వచ్చినా ఆపేలా కనిపించలేదే, అయినా కొట్టకుండా తిట్టకుండా దాన్ని ఎందుకు వదిలేస్తున్నారే అని భాగ్యము దీపను అడుగుతూ ఉంటుంది. ఇక దీప దానికి సమాధానంగా, దానికి బుద్ధి లేకపోతే మనం మర్చిపోతాం ఆ పిన్ని, అది డాక్టర్ అని మర్చిపోయింది, కానీ మా ఆయనకు తాను ఒక డాక్టర్ అని కాదు ఆ మోనితో కూడా ఒక డాక్టర్ అని గుర్తుంది, అందుకే ఆ వృత్తిని మేమిద్దరం గౌరవిస్తున్నాం. ఏం కాదు లేపిన్ని, నువ్వు భయపడకు, ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు లేపిన్ని, నువ్వేం ఆలోచించకు, హంచి దొరుకుతాడు, ఏసీపీ రోషిని తలుచుకుంటే ఎలాగైనా రప్పిస్తుందిలే, నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా పడుకో పిన్ని అని సర్ది చెప్పి, పిన్ని పడుకో నేను చూసుకుంటాను అని మళ్ళీ భాగ్యాన్ని కూల్ చేస్తూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే ఇదేమో వదిలిస్తా అంటుంది, అదేమో వదలని అంటుంది, ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ ఇక నిద్రలోకి చేరుకుంటుంది. ఇక మనకు సీన్ కట్ చేస్తే తెల్లవారుతుంది, దీప రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే నిద్రలొచ్చిన పిల్లలు, అమ్మ ఎక్కడికమ్మా రెడీ అవుతున్నావు అనేసి అడుగుతారు పిల్లలు. తాతయ్య ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు కదా, ఆ ఇంటికి వెళ్తున్నా, నానమ్మ లేదు కదా, మందులు ఇవ్వాలి కదా అనేసి చెప్తూ ఉంటే ఇంకా పిల్లలు ఏదో అడగబోతుంటే పిన్ను దీపగాలను చూసుకోనికే సరిపోతుంది, మరి నేను వెళ్ళాలి కదా అని అంటుంది. ఇక వెంటనే పిల్లలు, మేము వస్తాం, మేము ఇద్దరమే ఇంట్లో ఉంటే మాకు బాగా బోర్ కొడుతుంది, సడన్గా బయటకు వెళ్తున్నావు, ఎప్పుడు కానీ రావట్లేదు, నాకు నచ్చట్లేదు, డాడ్ ఉంటే క్లినిక్లో ఉంటారు లేకపోతే హాస్పిటల్లో ఉంటారు, మేము వస్తాం, తాతయ్యకి హెల్త్ బాగాలేదన్నావు కదా, పక్కనే ఉండి మందులు వేస్తాం, మా ఇద్దరికి డాడ్ వేసిన మందుల చీటి చూసి మందులు ఇవ్వడం తెలుసు, ఇక్కడ క్లినిక్లో మేమే అన్నీ చెప్తూ ఉంటాం తెలుసా, తాతయ్యని డిస్టర్బ్ చేయం మమ్మీ, దీప గారితో ఆడుకుంటాం అనేసి చాలా రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటారు. ఇక దీప మాత్రము మనసులో, మిమ్మల్ని ఎలా ఆపేది, మీకు ఆ మొనత విషయం తెలియకూడదని నా తపన అని అనుకుంటూ, తాతయ్యకి రెస్ట్ చాలా అవసరం, అయినా మీ నాన్న మీకు బాగా నచ్చి ఒక చోటికి పంపాలని నేను మీ నాన్న నిర్ణయించుకున్నాం, మరి అక్కడికి పంపించాలనుకున్నాం కదా, అంటే ఎక్కడికి మమ్మీ అని వాళ్ళు అడుగుతారు. ఇక అడగగానే, నెక్లెస్ రోడ్లో ఫ్లవర్ ఎగ్జిబిషన్ పెట్టారంట, వారణాసి ఆటోలో వెళ్ళి చూసి రండి, మీరు మంచి మొక్కలు కొని తెచ్చుకొని రండి, అవి పువ్వులు పూసేలోపు మీకు మంచి గుడ్ న్యూస్ చెప్తాను అంటూ దీప ఇక పర్సులో నుంచి మనీ తీసి పిల్లలకి ఇస్తుంది. పిల్లలు ఇక చాలా సంబరంగా థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేశారు. ఇక మనం వెళ్ళి రెడీ అవుదాం పదా అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మనకు సీన్ కట్ చేస్తే మౌనిత వాళ్ళ ఇంట్లో ప్రియమణి ఒక్కతే కూర్చొని, ఏ రాత్రి వచ్చిందో ఏమో, 10:30 అవుతున్నా ఇంకా లేవనే లేదు, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, వెళ్ళి లేపితే ఏమంటుందో లేకపోతే ఏమంటుందో, ఇన్నిసార్లు ఫోన్ వస్తుందంటే ఏదైనా అర్జెంట్ ఫోన్ ఏమో అని ఇక భయపడుతూనే మౌనిత దగ్గరికి వెళ్తుంది. మౌనితని లేపుతుంది, మౌనితమ్మ మౌనితమ్మ అని లేపుతూ ఉంటే ఇక మౌనిత నిద్రలేచి, ఏంటే ఇంత పొద్దున్నే నిద్ర లేపుతున్నావు అని అంటూనే ఇక, ప్రొద్దున్న ఏంటమ్మా ఆల్రెడీ 10 అయిపోయింది, ఇంకా మీరు లేవకుండా ఉన్నారు, మీకేమో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అనేసి చెప్తూ ఉంటుంది. ఇక రిజిస్టర్ దుర్గప్రసాద్ కాల్ చేయడంతో ప్రియమణి ఆ ఫోన్ కాస్త అందిస్తుంది. ఇక మౌనిత, ఏంటి సార్ విషయం అని అడగగానే, మేడం మీరు కార్తీక్ గారు చేసుకోబోయే పెళ్ళికి ఒక వ్యతిరేకత తెలిసారు,
అతడి పేరు అంచి అంట. మేడం, అతన్ని 25 లోపు ఒప్పిస్తేనే మీ పెళ్లి జరుగుతుంది అంట అని చెప్తాడు. ఇక మౌని దగ్గరైతే ఫ్యూజర్ ఎగిరిపోయే న్యూస్ అయితే చెప్పేస్తాడు రిజిస్టారు. ఇక ఫోన్ కట్ చేసి, దీప ఏంటి నాతో ఇలా ఆడుకుంటున్నావు, నిన్ను తక్కువ అంచనా వేసి తప్పు చేశాను, లాభం లేదు, త్వరగా ఏదో ఒకటి చేసి అనుకున్న డేట్కి పెళ్లి చేసుకొని తీరుతాను అని మనసులో తెగ రగిలిపోతూ ఉంటుంది ఇక మౌనిత. ఇక మనకు సీన్ కట్ చేస్తే ఆనందరావు వాళ్ళ ఇంట్లో. ఆనందరావుని ఇంటికి తీసుకొస్తాడు ఆదిత్య. దీప సంతోషంగా ఎదురొచ్చి హారతిస్తుంది, రండి మావయ్య గారు అంటూ ప్రేమగా లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇక వెళ్ళాక దీప భర్తని వెనకేసుకొస్తూ, మావయ్య గారు ఆయన ఎప్పుడు మీ సుపుత్రుడే, ఆయన కళ్ళలో నిజాయితీని నేను గుర్తించాను, నేను కూడా ఆయనను నమ్మకపోతే ఆయన ఏమైపోతాడు మావయ్య అంటూ కార్తీక్ మీద ఆయనకి జాలి కలిగేలా నమ్మకం కలిగేలా మాట్లాడుతుంది దీప. దీంతో ఆదిత్య పైకి లేచి దీపకి దండం పెట్టి వెళ్ళిపోతాడు. నువ్వు మహా తల్లివి, నువ్వు మహా ఇల్లాలి వదినమ్మా అన్నట్లుగా ఇక దాంట్లో అర్థం ఉంటుంది. ఇక మనకు మళ్ళీ సీన్ కట్ చేస్తే కార్తీక్ శూన్యంలోకి దీర్ఘంగా ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఏదో బాగా అంటే బాగా ఆలోచిస్తూ ఉంటాడు. మనసులో మౌనితకి అంచుకి మధ్య అంత పరిచయం లేదే, ఇక శత్రువు ఏంటి, అసలు శత్రుత్వం ఏంటి వీళ్ళ మధ్య, మరి రిజిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి మరి అంచి పెళ్ళికి అభ్యంతరం చెప్పడం ఏంటి, నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయా అని మధురపడుతూ ఉంటాడు. ఇక అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. మనకు సీన్ కట్ చేస్తే మళ్ళీ మౌనిత రెడీ అయ్యి చీర కట్టుకొని టెన్షన్గా అంచి గురించి ఆలోచిస్తూ ఉండగా రోషిణికి కాల్ చేసి, మీరు ఒకసారి రండి మాట్లాడాలి అనేసి చెప్తుంది. ఇక మౌనిత మాట కూడా వినిపించుకోకుండా ఆమె ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో ప్రియమణి, అమ్మా కాఫీ కావాలా అని వస్తుంది. నాకేం వద్దు అని మౌనిత విసుక్కుంటూ ఉండగా దీప కూల్గా నవ్వుతూ, నాకు కావాలి ప్రియమణి అంటూ ఎంటర్ చేస్తుంది. ఇక ఇక్కడితో అయితే మనకి ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో మాత్రం మౌనితకు చెమటలు పట్టిస్తుంది దీప. ఏసీపీ రోషిణి దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్దాం పదా, అక్కడికి వెళ్ళి నువ్వు ఇక తిరిగి రావు, అంచి వచ్చాడా దుర్గానే వచ్చాడా పద అంటూ మౌనితను గట్టిగా పట్టుకొని తీసుకెళ్తున్న సీన్ అయితే అదృశ్య అనిపించింది. ఇక మౌనిత నిజస్వరూపం రేపైతే బయటపడుతుంది అనిపిస్తుంది. మరి బయటపడుతుందా లేక చివరి నిమిషంలో మౌనిత ఏదైనా చేస్తుందా, నిజంగానే అంచి వస్తాడా లేక అంచి రాకపోయినా మన దీప ఉన్నో ఆల్రెడీ ఏసీపీ అనుకున్నారు కదా ఒక ప్లాన్ అని, ఆ ప్లాన్లో ఇది ఒక భాగమా, అసలు ఏం జరగబోతుంది, ఇలా ఎంతో ఉత్కంఠంగా సాగిపోతున్న ఈ సీరియల్ ఎపిసోడ్స్ కంటిన్యూషన్గా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇక మౌనిత నిజస్వరూపం బయటపడుతుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.